కార్తీక పురాణం 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కార్తీక మాస మహత్యమందలి విధులు వివరణ గురించి శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇలా చెప్పారు. కార్తీక మాసంలో ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని తులసీ దళంతో కాని జాజిపూలతో కాని పూజించిన ఎడల జనన మరణ చక్రాన్ని నుండి విముక్తి కలిగి పరమపదాన్ని పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసంలో బిల్వదళాలతో అర్చించిన ముక్తిని పొందుతారు. కార్తీక మాసంలో ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి క్రిములు పారిపోయిన విధంగా ఫలదానము చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారిని నరకాధిపతి అయిన యమధర్మరాజు కూడా తల ఎత్తి చూడలేడు. కార్తీక మాసంలో తులసీ దళాలతో సాలగ్రామాన్ని అర్పించిన వాడు ధన్యుడవుతాడు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయడం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వలన ఉత్తమ గతి కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమ గతి పొందుతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒకసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో భగవంతుని జపం హోమం దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేకమైన అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టే వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో నల్లని అగసిపూలతో కాని తెల్లని అగసిపూలతో కాని కేశవ పూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో తులసికోట ముందు అలికి శంఖం పద్మం స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాండు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి అందు కార్తీక బహుళ చతుర్దశి అందు గాని విష్ణు సన్నిధిలో దీపారాధన చేయడం వలన కలిగిన ఫలితాన్ని వివరించటానికి సృష్టికర్త అయిన బ్రహ్మకి కూడా సాధ్యపడదు. కార్తీక చతుర్దశి అందు ప్రమిదలో నువ్వుల గింజలు వేసి అగసి పువ్వులుంచి కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునికి దీపారాధన చేయవలెను. కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుర్ధాయము కలిగి మరణానంతరం శివ సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచలవుతాయి. తులసి కాండంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువునికి అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. మ్రోల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణుపదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేయడం వలన సకల పాపాలు పోతాయి. నదీ స్నానం, నువ్వుల దానం, బ్రహ్మపత్రమున భోజనం, కార్తీకమున అన్నదానం, ఈ నాలుగును సమాన ఫలప్రదాలని పెద్దలు అంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం చేయని వాళ్ళు అనేకసార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు. కార్తీక మాసవ్రతం చేయని పురుషుడు గాని స్త్రీ గాని అనేక జన్మల్లో గాడిదిగా పుడతారు. కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకుని పోయి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో సర్వ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగలి పువ్వులతో ఆరాధించినట్లయితే 7 జన్మల తర్వాత వేద వేదాంగ పారంగుతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. శ్రీమన్నారాయణుని 1,000 దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు. శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసిపూలతో అలంకరించి భుజమన దాల్చిన వారు స్వర్గాధిపత్యము పొందుతారు. పురుషులు కాని స్త్రీలు కాని పూలమాలతో తులసీ దళాలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం రోజైన కార్తీక స్నానం చేసినంత మాత్రాన
నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాడ్యమి, మధ్య రోజైన పౌర్ణమి, చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినడం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో దేవాలయంలో దీపాలు ఉంచిన మానవుల పాపాలు నశించిపోయి విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మ వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు. పుష్పం, గంధం, ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవానునికి భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణుపదం పొందుతారు. కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానుని సాన్నిధ్యంలో ప్రదోష కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాల్ని పారాయణ చేసేవారు స్వర్గ సుఖాలు అనుభవించి అనంతరం శాశ్వతమైన ముక్తిని పొందుతారు. వారికి తిరిగి పునర్జన్మ ఉండదు. ఈ విధంగా జనక మహారాజుకి వశిష్ఠుల వారు సెలవిచ్చారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయం సంపూర్ణం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.